జగిత్యాల జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ సివిల్ డిస్పెన్సరీ హాస్పిటల్లో విధులు నిర్లక్ష్యం వహించిన డాక్టర్ శ్రీనివాస్పై స్థానిక శాసనసభ్యులు జీవనడి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో గల దరూర్ క్యాంపు ఎస్ఆర్ఎస్పీ కార్యాలయంలో ఈ డిస్పెన్సరీ హాస్పిటల్ నడుస్తుండగా ఇందులో 11 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కాగా ఇదే భవన సముదాయంలో శనివారం అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఈ హాస్పిటల్ను సందర్శించారు, రిజిస్టర్లను పరిశీలించారు. దీంతో అసలు భాగవతం బయటకు వచ్చింది. ఓపీ రిజిస్టర్లో 1/7/2017 అని ఈ రోజు తేదీని రాయాల్సి ఉండగా 1/6/2017 అని రాసి సంతకాలు పెట్టారు. ఇదే తరుణంలో అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించగా డాక్టర్ సమయానికి రాకున్నా సంతకం మాత్రం ఉండడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు పరిస్థితిని జిల్లా వైద్యాధికారినికి ఫోన్లో విషయం వివరించారు. అనంతరం విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న డాక్టర్ శ్రీనివాస్ను ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఇదేంటని ప్రశ్నించగా తెల్లవారుజామున రావడం ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే సంతకం పెట్టానని బదులిచ్చారు. దీంతో ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆగ్రహం అసహనం వ్యక్తం చేస్తూ ఈ విషయంపై ఫిర్యాదు ఇచ్చారని తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డిని ఆదేశించారు. ఓవైపు ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయంటూ ప్రచారం చేస్తుంటే లోపల మాత్రం ఇలాంటి లీలలు జరుగుతున్నాయని, దీనిపై జిల్లా వైద్య శాఖ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే అని ఆయన అన్నారు. ఒకటి 6 నాడు ఇద్దరు వచ్చింది, 1/7 ఇవాళ ఇద్దరు వచ్చింది. ఇదేంటి ఎన్నో గంట సేపు కూర్చుంటే ఇక్కడ హలో డిఎండి గారు, నేను అను మరి పేరేమో టిఆర్ నగర్ అంటారు, ఇది దరూర్ క్యాంపులో నిర్వహిస్తున్నారు, కారణం నాకు తెలియదు. ఇప్పుడు ఇది టిఆర్ నగర్ హాస్పిటల్ అని చెప్పి చెప్తారు, నిర్వహణ దరూర్ క్యాంపులో చేస్తున్నారు. ఇట్లా కాదమ్మా, ఇప్పుడు వీళ్ళు అక్కడ షిఫ్ట్ కాలేదు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఒకటి వాళ్ళు షిఫ్ట్ కావాలి, రెండవది డాక్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను వచ్చిన తర్వాత 1/2 గంటకు వచ్చిండు. సంతకమేమో అడ్వాన్స్ సంతకం ఉన్నది, డాక్టర్ దావకానికి వచ్చినాక సంతకం పెడతారా లేకుంటే సంతకం ముందుగా వస్తుందా? ఆయన హాస్పిటల్కి వచ్చినాక పెట్టాలి కదా. మా పక్కన తహసీల్దార్ గారు కూడా ఉన్నారు, మేము ఆయన సంతకం ఏమో ముందు వచ్చింది, డాక్టర్ తర్వాత వచ్చిండు. Wherever you decide, there you have to go. Wherever you decide, there you have to go. Hospital, whether it should be TR Nagar or here, that we will decide. Not you. మేము అడిగేది ఏదైతుందో నువ్వు ముందు వస్తావు సంతకం ముందు వస్తావు. అట్లా అడ్వాన్స్ సంతకం పెట్టుకోవడం పద్ధతి అయినా మరి మీ తహసీల్దార్ గారు ఏం చర్యించుకుంటారు? రావడం లేట్ అవుతుందని చెప్పి నిన్న సంతకం పెట్టుకుంటాను అడ్వాన్స్. దిస్ ఇస్ రిప్లేస్. ఇద్దరు అడిగే లోపల వేరే హాస్పిటల్ చూసారు కదా, 10:45 ఇచ్చుండే. ఇదే నర్సమ్మ అది డాక్టర్ వేయడమంటే ఇంకా రాలేదు సార్ అని. తహసీల్దార్ సాబ్ అడ్మినిస్ట్రేటర్ కదా, ఆయన కల్లా ఆ డాక్టర్ ఏదైతే సంతకం ఆల్రెడీ పెట్టిందా? డాక్టర్ లేడు, డాక్టర్ సంతకం ఉన్నాయి. ఇదేదే నీ సంతకం ముందొచ్చి నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు ముందు వచ్చి నీ తర్వాత సంతకం వస్తుంది అంటే కూడా సంతకం ముందు చెప్పిన తర్వాత వస్తుంటే ఆ కాస్త లేట్ అయితే కొంచెం సంతకం పెట్టుకోవాలి. అది తహసీల్దార్ కాల్ చేసుకున్నాడు, నయమే అయిపోయింది. ఇవాళే తెలిసింది డాక్టర్ గారు ఫస్ట్ సంతకం పెట్టేసి ఉన్నారు, దాని తర్వాత 1/2 గంట లేట్ వెళ్ళినారని. యాక్చువల్లీ వచ్చిన తర్వాతనే సంతకం పెట్టుకోవాల్సిందే ఉంది. ఈ విషయం ఎమ్మెల్యే గారు కూడా నాకు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా యాక్షన్, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మెమో రెడీ చేసాము, డాక్టర్ గారితో డిసాల్వ్ చేస్తాం.
ఇంకోసారి ఇలాంటివి ఏమీ జరగకుండా. గతంలో కూడా ఆయన ఇట్లాగే లేట్గా వచ్చేవాడు, ముందు సిగ్నేచర్స్ ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది సార్కి, రెగ్యులర్గా రావాలి అని ఇప్పుడు కూడా ఆదేశాలు ఇచ్చినాము వస్తామని. మేము ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఏ టైంకి రావాలి మేడం? మార్నింగ్ 9:00 మార్నింగ్ 9:00 డాక్టర్ అటైన్ సార్. 10:30 11 వస్తారు ఇప్పుడు మన ఏరియా హాస్పిటల్లో. నైట్ డ్యూటీస్ ఏమైనా చేసి అటు ఇటు పోయి ఉంటారు. యూజువల్గా ఏరియా హాస్పిటల్లో మటుకు అందరు టైం మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే బై 9:00 బిఫోర్ 9:00 8:30 అంతా ఓపీ అక్కడ రెడీ ఉంటారు కాబట్టి ఎవరు లేట్ వస్తే కష్టం చాలా. కాబట్టి అందరు ఖచ్చితంగా టైంకి వచ్చేస్తారు. వచ్చినా కొంచెం రౌండ్స్కి వెళ్ళడము, ఎమర్జెన్సీ కేసెస్కి వెళ్ళడము ఉంటుంది కాబట్టి అక్కడ వెయిటింగ్ ఉంటుంది. యాజ్ సచ్ డాక్టర్స్ ఏరివారు అందరూ కరెక్ట్గా వస్తారు టైంకి, ఎందుకంటే రాకపోతే మనకు తప్పదు ఇబ్బందులు అవుతాయని అందరూ వస్తారు.